రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మంగళవారం నుంచి భాజపా విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టబోతుంది ఐదు క్లస్టర్స్ లో మొత్తం ఐదు ఐదు వందల కిలోమీటర్ల మేర యాత్రలు జరగనున్నాయి యాత్రకు సంబంధించిన ప్రచార రథాలు గోడ పత్రికలు కరపత్రాలను భాజపా రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఆవిష్కరించారు వీలైనన్ని ఎక్కువ సీట్లతో పాటు హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని సైతం కైవసం చేసుకుంటామని భాజపా రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు మంగళవారం నుంచి మార్చి రెండు వరకు జరగనున్న యాత్రను ఐదు క్లస్టర్లుగా విభజించి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల భాజపా నేతలంతా విస్తృతంగా పర్యటిస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు ఈ మేరకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ యాత్ర ప్రచార రథాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు విజయ యాత్రలో అస్సాం గోవా ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొనున్నట్లు వెల్లడించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ముఖ్యంగా త్రిబుల్ తలాక్ రద్దు తర్వాత ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ముస్లిం యువత ముస్లిం మాతృమూర్తులు ముస్లిం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిలో ఒక సోదరుని చూసుకుంటున్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సీట్ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం పదిహేడుకు పదిహేడు సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం అనంతరం పార్టీ కార్యాలయంలో జనసందేశ్ డిజిటల్ ఎడిషన్ ను ప్రారంభించిన కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర పాటలు గోడపత్రికలు పత్రికలు ఆవిష్కరించారు ప్రతిరోజు యాత్ర రెండు నుంచి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతుందన్న ఆయన భారాస కాంగ్రెస్ అవినీతి అరాచకాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు విపక్ష కూటములపై ప్రజలకు నమ్మకం లేదన్న కిషన్ రెడ్డి భాజపా ఒంటరిగా పోటీ చేయబోతుందని భారాతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు సమ్మక్క సారక్క జాతర ఎల్లుండి నుంచి ఏదైతే అధికార పూర్వకంగా జాతర జరుగుతుందో ఆ యొక్క జాతర రెండు మూడు రోజులు ఆలస్యంగా మిగతా నాలుగు యాత్రలు రేపు ప్రారంభిస్తా ఉన్నాం యాత్ర పూర్తిగా రోడ్ షోల ఎక్కువగా ఉంటుంది పెద్ద బహిరంగ సభలు కూడా పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాం రాష్ట్రంలో ఈ యొక్క రెండు పార్టీల వైఫల్యాలు టిఆర్ఎస్ చేసింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో అవినీతి కుంభకోణాలకు ఏ రకంగా పాడుపడింది కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసింది ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టడం కోసమే ఈ బీజేపీ చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కుట్రల్ని తిప్పికొట్టాలన్న కిషన్ రెడ్డి మొదటి పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు మొత్తం ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర జరగనున్న విజయ సంకల్ప యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు